మీరు పక్కన సార్, సార్ కొంచెం బ్యాక్ అండ్ విజయవాడలో 1978లో 110 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్న ఈ విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. 300 ఫ్యూచర్లో ఇంకొక 100 రోజుల వ్యవధిలో ఇది 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద చేయడానికి నిశ్చయించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 450,000 మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉన్నారు. డైలీ 300 నుంచి 350 వరకు ఓపీ జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ని పట్టించుకున్న నాదుడేలేడి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నెగ్లిజెన్సీ అనేది ఈఎస్ఐ హాస్పిటల్స్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎక్విప్మెంట్ అనేది గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. అదేవిధంగా ఏదైతే ఈఎస్ఐ డాక్టర్స్ ఉన్నారో, ఈ స్టాఫ్ ఉన్నారో,
ఎవరికి కూడా ఎక్కడా కూడా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకున్న 5 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు. పూర్తిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ సరిగ్గా వైద్యం చేయట్లేదు, లేకపోతే స్టాఫ్ అటెండ్ అవ్వట్లేదు అని నెపం మాత్రం చూపించేవారు. కాకపోతే పూర్తిగా స్కిల్డ్ డాక్టర్స్ అయితే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్నారు. కేవలం ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వకపోవడం వల్ల సమర్థవంతంగా ఈ పేషెంట్స్ పట్ల సరైన వైద్యం అందించడం కొద్ది లోపం అనేది కనపడ్డది గత 5 సంవత్సరాల్లో. ఎక్కడ చూసినా 5 సంవత్సరాల్లో అవినీతి మయం. ముఖ్యంగా ఈ కార్మిక శాఖలో అయితే కనీ విని ఎరగనే అవినీతి. అలాగే బీఓసికి చెందిన భవన నిర్మాణ కార్మికులకు చెందిన 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేయటం, అదేవిధంగా ఈ చంద్రన్న బీమాలో ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలు పక్కన పెట్టి ఏపీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి సొంతంగా వాళ్ళు పెట్టి దాని సుజిత్ అనే ఒక ఎంప్లాయీని పెట్టి కింద ఈ ధనంజయ రెడ్డి, ఈ సజ్జల వీళ్ళందరూ కూడా దూరి అస్తవ్యస్తం చేసి ఈ చంద్రన్న బీమాన్ని అతలాకుతలం చేశారు. ఎక్కడా కూడా సరైన బాధితుడికి సహజ మరణానికి కానీ ఏ క్లెయిము కూడా సరైన క్యాండిడేట్కి అందకపోవటం, అవినీతి మయం చేయటం. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ తీసుకుంటే ఈ కాకినాడ హాస్పిటల్ని సెంటర్ని కప్ చెప్పటం, ఈ విజయవాడది కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి అప్ చెప్పడానికి అనుమతి కూడా తెలియజేయడం జరిగింది. కేవలం అవినీతే ధ్యేయంగా ఈ కార్మిక శాఖని అతలాకుతలం చేశారు, ఇందులో సందేహం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్స్లో అడుగడుగున మన వైజాగ్ని చూడటం జరిగింది. అందులో శానిటైజేషన్ సంబంధించిన 28 మంది ఉండవలసిన వర్కర్స్ని 14 మందే ఉండటం, అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అనేవి ఎక్కడా కూడా లేకపోవటం, మరి ఎక్కడా కూడా సుమారు 450 కోట్లు ఫండ్ గవర్నమెంట్ నుంచి వస్తే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే 60 కోట్లు శాలరీస్కి, 100 కోట్లు మెడిసిన్ మాత్రమే ఉపయోగించి మిగతా 300 కోట్లు కూడా వెనక పంపడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం గమనిస్తే 2014 సంవత్సరానికి కానీ 550,000 మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉంటే 11 లక్షల మందికి 2019 కల్లా 11 లక్షల మంది నమోదు చేయించుకోవడం జరిగింది. మరి తర్వాత 5 సంవత్సరాలు మనం గమనిస్తే ఎక్కడా కూడా జాయినింగ్స్ లేకపోగా 11 లక్షల నుంచి 13 లక్షల చిల్లరే, అంటే 2 లక్షలే 5 సంవత్సరాల్లో ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఈఎస్ఐకి హాస్పిటల్స్కి నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా వైద్యం సరిగ్గా అందలేదు. ఈ లేబర్ మినిస్టర్ని కూడా పక్కన పెట్టి ఈ సజ్జల ధనంజయ రెడ్డి పూర్తిగా హ్యాండ్ ఓవర్ తీసుకుని ఏ అవినీతిని చేసినా అధికారులను ఎదరగ్గంటే అవినీతి చేయటం మొదలుపెట్టారు ఇందులో. అదేవిధంగా కరోనా వచ్చింది గత 5 సంవత్సరాల్లో. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇందులో ఈ శాఖలో సుమారు ఈఎస్ఐలో ప్రతి రోగికి ఏ రోగానికైనా వైద్యం చేస్తారు. ప్రతి రోగానికి వైద్యం ఉంటుంది. ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకు వైద్యం ఉండదు. మరి కరోనా వచ్చిన తర్వాత ఈ కొత్త రోగాలకు భయపడి ఎక్కువగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండగా ఎవరూ నమోదు చేసుకోలేదు. కేవలం ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, ఉద్యోగుల నియామకాలు లేవు, అస్తవ్యస్తంగా ఉన్నదని ఏ రోగి కూడా నమోదు చేసుకోవడం జరగలేదు. మరి ఇప్పుడు మా సెక్రటరీ గారు, నాయక్ గారు, అలాగే డైరెక్టర్ గారు, ఆంజనేయులు గారు, మేమందరం కూర్చుని మన రివ్యూ మీటింగ్లు ఒకటే డిసైడ్ అయ్యాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వన్నపై యుద్ధం. పరిశ్రమల్లో 10 మంది దాటితే ఏదన్నా సరే ఈ లేబర్ డిపార్ట్మెంట్కి వస్తుంది, ఈఎస్ఐ హాస్పిటల్స్ కింద నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ ద్వారా
అది ప్రతి రోగికి ఇంచుమించు 10 లక్షల వరకు కవర్ అవుతుంది ఈఎస్ఐ హాస్పిటల్స్లో. మరి అలాంటి దాన్ని మేము ఇప్పుడు ప్రతి పది మంది దాటిన పరిశ్రమల్లో మా డిపార్ట్మెంట్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అది దానికి సంబంధించిన అధికారులు కూడా నియమించడం జరగాలని చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకోవడం జరుగుతుంది.